విశాఖ జిల్లా గాజువాక అగనంపూడి ఆర్ఈసీఎస్ సెక్షన్ విద్యుత్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. అగనంపూడి సమీపం క్రాంతినగర్ లో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ కు ఎలక్ట్రికల్ మీటర్ల అనుమతుల కోసం ఆర్ఈసీఎస్ ఏఈ బుద్దా ప్రసాద్ లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ డబుల్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ ఓనర్ ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. దీనితో 80,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఏఈ బుద్దా ప్రసాద్ లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ పట్టుబడ్డారు. ఆర్ఈసీఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ డిఎస్పీ పీబీవీ ఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో సీఐలు లక్ష్మణమూర్తి, కిషోర్, గపూర్, ప్రేమ్ కుమార్, ఎస్ఐలు విజయ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. भैया तेरे फूक है అగనంపూడి శాంతినగర్ కు చెందినటువంటి ఫిర్యాదుదారుడు మా వద్ద వచ్చి ఫిర్యాదు చేశారు. ఏంటంటే తాను నిర్మించుతున్న 8 అపార్ట్మెంట్స్ కు సంబంధించి ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం అగనంపూడి ఎలక్ట్రికల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతూ చలానా, అది గవర్నమెంట్ కి సంబంధించిన చలానా 3,141 రూపాయలు చెల్లించాడు. మీ సేవలు అప్లై చేసుకున్నారు, ప్రొసీజర్ ప్రకారం అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే వీళ్ళు రాకుండా ఫార్మాలిటీ కోసం డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు 100,000 రూపాయలు అడిగారు ముందు, తర్వాత ఒక్కొక్క అపార్ట్మెంట్కి 10,000 చొప్పున మొత్తం 8 × 10 80,000 తెచ్చామన్నారు. ఏఈ గారు స్వయంగా ఏఈ గారే అడిగారు డబ్బులు. సో ఇది ఇవ్వడం ఇష్టం లేక పాపం రోజు వచ్చి ప్రార్థిస్తున్నారు. ఆయన ససేమిర ఎవరు పలకరు, డబ్బులు లేకపోతే అసలు పలకే పలకరు, ఫోన్ ఎత్తరు. సో చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇబ్బంది పడుతూ ఏం చేయాలో పాలుపోక లంచం ఇవ్వడం ఇష్టం లేక ఉన్న మా వద్దకు వచ్చి ఏసీబీ విశాఖపట్నం ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన మీదట ఈరోజు వలపన్ని ఆ ఎల్ఐ గారు డబ్బులు తీసుకుంటుండగా కాట్ రెడ్ హ్యాండెడ్ దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అలాగే లంచం డిమాండ్ చేసినటువంటి ఏఈ గారిని, అలాగే లంచం తీసుకున్నటువంటి వారి ఇన్స్ట్రక్షన్ ఏఈ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద లంచం తీసుకున్నటువంటి లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ గారిని, వీళ్ళిద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం, ప్రశ్నిస్తున్నాం, విచారిస్తున్నాం. అలాగే రేపు ఏసీబీ కోర్టులో వారి ఇరువురిని హాజరుపరుస్తాం. ఏఈ గారి పేరు ప్రసాద్, డి ప్రసాద్. నా పేరు రమణమూర్తి అండి, డిఎస్పీ ఏసీబీ విశాఖపట్నం ఇన్ఛార్జ్.